ఎవరి కౌగిలిలో ఎవరు నలిగిపోతున్నారు మీరే చెప్పాలి. పూడి తిరుపతిరావు గారు, నా తీరే ఏమో చంద్రబాబు విషపు కౌగిలిలో 2014 నాటి ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు నలిగిపోతున్నారని. కాదు కాదు, భవిష్యత్తులో బీజేపీ ఉక్కుపాదం కింద టీడీపీ నలిగిపోతుందని, అది విషపు కౌగిలి తీసేసి వారి పదం పెట్టుకున్నారు. ఈ రెండిట్లో ఏ తీరీ ఈ రెండు తీరీలు కావా సార్? విజయ దశమప్పుడు మళ్ళీ డిబేట్కి పిలవాలి సార్ తిరుపతిరావు? డెఫినెట్ గా పిలుస్తాను, మిమ్మల్ని పిలుస్తా, తిరుపతిరావు గారిని పిలుస్తా, సాక్ష్యంగా రాంబాబు గారిని పిలుస్తాను, నో డౌట్ పిలుస్తా. తిరుపతిరావు గారు ప్లీజ్ సార్. గారు సాక్షిగా రాంబాబు గారు అంటున్నారు, మీ మీద మీకు విశ్వాసం ఉంది కదా, మీరున్నా చాలు. నేను ఎవరు సార్? నేను ప్రెసెంటర్ ని, యాంకర్ గా, జర్నలిస్ట్ గా కూర్చుంటా ఇక్కడ, కానీ సాక్షిగా ఉండాలి కదా రెండు పార్టీల మధ్య. ఒక జర్నలిస్ట్ గా వారు ఉంటారు అక్కడ, ఒక అనలిస్ట్ గా. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, మీరు ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని కూడా కోట్ చేశారు, మా సోదరులు కొంత ఉమెంట్ చేశారు, కానీ ఏదైతే తెలుగుదేశం తాలూకా అభ్యర్థులే మా అభ్యర్థులు అవుతున్నారు అనే విషయంకి వచ్చేసరికి మీరు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు అనేది మొదటి ప్రశ్న. ఓకే, ఎందుకు అనేసి అంటే మేము ఇంకెక్కడ కూడా ఒక్క సీటు కూడా ప్రకటించలేదు, గమనించండి. ఓకే, రెండోది మీరు 14 అంతకు ముందు, నేను 2004 వదిలేస్తాను ఎందుకనేసి అంటే ఇద్దరం ఓడిపోయాం, దాని గురించి ఎందుకు పోటీ చేస్తే ఉంది, ఓడిపోతాం. 99 ఈ రెండు కోట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా నేనే మీకు మీతో ఏకీవిస్తాను, అందులో నేను ఒక బాధితుడిని కూడా 14 సంబంధించి. కాబట్టి నో డౌట్ అప్పుడైతే మా దగ్గర నుండి సీట్లు లాక్కోవడం జరిగింది. సరే, మనుషులు మా దగ్గరికి వచ్చారు అన్న విషయం నేను ఎప్పుడు అంగీకరించాను, ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ఒకే పార్టీ మీద నాలాగే నమ్ముకొని ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేను, ఆ అవకాశం కూడా లేదు. చాలా మార్పులు జరుగుతుంటారు, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళు, అది నేను పెద్దగా స్లిప్ తీసుకున్నాను. నా పార్టీ సింబల్ తో పోటీ చేసిన తర్వాత నేను ఓన్ చేసుకుంటాను, అది నా కల్చర్. ఓకే, అయితే అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఎలకతో ఒక వాటం మీరు ఇందాక చెప్పారు, ఓవర్లాప్ అయింది సోదరులు రవిచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు. డెఫినెట్ గా 2014 అంశం తీసుకున్నట్లయితే 25 అసెంబ్లీ సీట్ల దగ్గర ప్రారంభమై 15 కన్ఫర్మ్ అయింది, 15లో 14 అయింది, 14 13 అయింది, 13లో 3 దగ్గర వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, ఎంపీలు 5 దగ్గర నుండి 1 మేమే విడిచిపెట్టుకున్నాం, దానికి బదులు ఒక ఎమ్మెల్సీ తీసుకుంటాం అని, అరకు ఎంపీకి సంబంధించి మేము సిద్ధంగా లేవని చెప్పి మా హరిబాబు గారు ఆ రోజు విడిచిపెట్టింది. సో అది అది మీరే వదులుకున్నారు? వదులుకున్నాం. ఈ సంతనోత్తరపాడు, గుంతకల్లు, కడప, ఇక్కడ కూడా బి ఫామ్లు ఇచ్చేసారు చంద్రబాబు అసెంబ్లీకి. 3 దగ్గర ఇచ్చారని చెప్పాను కదా, అదే అవుట్ ఆఫ్ 13 అదే మేము పోటీ చేసినట్టు. సో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మా సోదరుడు రవిచంద్రారెడ్డి మీరు అన్నదాన్ని సమరించాడు, తనకి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ పదజాలం సరైంది కాదని చెప్పేసి ఉక్కుపాదం పెట్టాడు, నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. డెఫినెట్ గా ఇవాళ భారత రాజకీయ చిత్రపటంలో భారతీయ జనతా పార్టీ గురుండి ఏ పదజాలం వాడినా సరే యాక్సెప్ట్ చేస్తూ, ఇవాళ ఏం జరిగిందంటే మొన్న ఢిల్లీ నుండి పొత్తు ఖరారు అయిన తర్వాత వచ్చినటువంటి వార్తలు, నేను వార్తలే అంటున్నా, ఇప్పటికొచ్చి కూడా కన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఏ ఒక్క సీటు మేము ప్రకటించలేదు. మీకు అందరికి తెలుసు, మేము ఏ సీటు ప్రకటించాలన్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రకటించేది కాదు, జాతీయ స్థాయిలో మా ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత అక్కడ నుండి మాత్రమే ప్రకటించబడతాయి. ఇప్పుడు అన్ని కూడా చర్చలు జరుగుతున్నాయి, నేమ్స్ పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలనేసి అంటే పార్లమెంట్ సీట్లు గాని అసెంబ్లీ సీట్లు గాని మీరు అనుకున్నట్టుగా కన్ఫర్మ్ అవ్వలేదు అన్ని సీట్లు, కొన్ని సీట్ల వరకే ఏకాభిప్రాయం కుదిరింది, ఆ సీట్ల సంఖ్యలో కూడా మార్పు జరుగుతుంది. నేను అదే చెప్తున్నా, 10 6 అని చెప్పేసి ఏదైతే మాట్లాడుకుంటున్నావో ఇది కూడా మేబీ 12 7 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే భవిష్యత్తులో జనసేనకు, మీరు 12 అన్నారు కదా ఇంతకు ముందు, 2 జనసేనకు పోతాయని నేను చెప్పాను, 21 నుంచి 19 పడిపోయే ప్రమాదం ఉందని. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇంకో 2 మీకు యాడ్ అవుతాయి, జనసేన ఇంకో 2 కోల్పోతుంది. ఇది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా క్లియర్ గా వినాలి. 2 సీట్లు బీజేపీకి పెరుగుతాయి, పూడి తిరుపతిరావు గారు చెప్పారు. నా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న దాని ప్రకారం 2 జనసేన కోల్పోతుందని.
ఈశ్వర్ గారు తొందర పడుతున్నారు. నేను ఒక్క విషయం చెప్తా, మేము 6 నుండి 10కి వెళ్ళేటప్పుడు కూడా తెలుగుదేశం కోల్పోయినవి ఒకటి, తెలుగుదేశం నుండి ఒకటి వచ్చింది మాకు. ఇప్పుడు కూడా నేను జనసేన నుండి మాకు వస్తాయని చెప్పేసి నేను చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ నుండే మాకు రాబోతున్నాయి, ఇది మాకున్నటువంటి సంకేతం తెలుగుదేశం పార్టీ నుండి. ఇంకొక విషయం ఏంటంటే రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఒక్క సీటు కోతబడిన మీరే రావాలి ఆ రోజు డిబేట్ కి. డెఫినెట్ గా వస్తాను నేను, అనేది ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి పొజిషన్ నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు ఎక్కడ కూడా 12-7 అన్నటువంటి సంఖ్య ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలే, నేను అది జరిగినా జరుగుతుందని చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే అవి జనసేన నుండి వస్తాయని నేను అనుకోవట్లేదు. తెలుగు ఉదాహరణకి ఇప్పుడు నేనే శ్రీకాకుళంలో అడుగుతున్నాను, మా పార్టీకి అడుగుతున్నాను, నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ జనసేన సీట్లే లేవు, అది తెలుగుదేశం నుండే వస్తుంది. నిన్న మొన్న కొన్ని వార్తలు కూడా వచ్చాయి, కొన్ని ఛానల్స్ లో కూడా వచ్చాయి. పూడి తిరుపతిరావు గారు మీకు వస్తే కంగ్రాట్స్ చెప్తా నేను, అందులో నో డౌట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పార్టీ కోసం ఎంత శ్రమ పడుతున్నారు, మొదటి నుంచి చూస్తున్న వాడిని గమనిస్తున్న వాడిని ఒక జర్నలిస్ట్ గా నాకు మీ గురించి అవగాహన ఉంది, పూర్తిగా అవగాహన ఉంది. కానీ ఏంటి సార్ ఈ పేర్లు, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి గారు, మళ్ళీ దీంట్లో విశాఖపట్నం గురించి ఒకవైపు పురంధేశ్వరి గారేమో సీఎం రమేష్ కోసమని, ఇంకొకరేమో ఇంకొకరి కోసమని జీవీఎల్ని తప్పించాలని, ఇట్లా రకరకాలుగా. అసలు మీ పార్టీలో సీనియర్లు ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ పేర్లు కంటే కూడా ఎవరు, కొత్తపల్లి గీత ఒక పేరు, తర్వాత వచ్చి రఘురామకృష్ణరాజు నర్సాపురం, సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, ఏంటి ఈ పేర్లు, ఏంటి ఈ పేర్లు ఎందుకు వినిపిస్తాయి, వీళ్ళకి రావని చెప్తారా ఖచ్చితంగా మీరు? వీళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళే కదా. ఖచ్చితంగా నేను చెప్పలేను, ఒకవేళ వస్తే వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే, కమలప్పు గుర్తు మీద పోటీ చేస్తారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని, ఒక్క నిమిషం, అస్సాం లాంటి కీలకమైనటువంటి రాష్ట్రంలో మా ముఖ్యమంత్రిగా నేడు ఏదైతే శర్మ గారు ఉన్నారో, ఆయన వీళ్ళ హార్డ్ కోర్ భారతీయ జనతా పార్టీ జాతీయవాది, ఆయన భారతీయ జనతా పార్టీలో నాలాగా ఏబీవీపీ నుండి రాలా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పార్టీ ఎదుగుదలకి నేను నా పిల్లలతోనే నేను పార్టీని ఎదుగుదలకు తీసుకురాలేను కదా. బయట ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటారు, అలా అని చెప్పి సాధారణ ప్రజల నుండి వచ్చిన వ్యక్తులు నాకు దొరికి నాలాగే వస్తే మంచిదే, కానీ అందరూ అలా రాలేరు. ఏ రాజకీయ పార్టీకైనా తప్పదు. నా దగ్గరకు ఇప్పుడు మీరు సీఎం రమేష్, సుజనా చౌదరి గారు ఎన్నాళ్ళైంది సార్ నా పార్టీలోకి వచ్చి నా పార్టీ వేదికల మీద కనబడి, తెలుగుదేశం పార్టీ వేదికల మీద? మీరు నమ్ముతుండొచ్చు, ఒకవేళ మీరు నమ్మారేమో, మీ పార్టీలో ఒకరిద్దరు నమ్మొచ్చేమో, రాష్ట్ర ప్రజలు నమ్ముతారా సార్ వాళ్ళు? బీజేపీ నాయకులుగా చూస్తారా ఎవరైనా వాళ్ళు? కాషాయం నేతలను చూస్తారా, పసుపు నేతలుగా చూస్తారా వాళ్ళని? ప్రజలు ఎవరైనా విశ్వసిస్తారా వాళ్ళిద్దరు? ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఎవాళ్ళు పలు సందర్భాల్లో రాజ్యసభలో మాకు బలం తక్కువ ఉండేటప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఓటింగ్ లోకి వచ్చారు, కానీ తెలుగుదేశం ఓట్ల కింద పరిగణలోకి రాలేదు కదా. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు నమ్మరు చెప్పండి, వైనాట్? మీరు అనేది వాళ్ళు ఏమన్నా నా పార్టీలోకి వచ్చి నా పార్టీకి ఎగ్నెస్ట్ గా మాట్లాడి నా పార్టీకి ఎగ్నెస్ట్ గా ఓట్ చేసి నా పార్టీ చేసినట్టుగా డెఫినెట్ గా ఇప్పుడు నేనే యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు మాకు సమ్మతం లేదండి, వాళ్ళు మా మాట వినలేదండి అంటాను. కాదు కదా, అంటే సాంకేతికంగా కొన్ని అంశాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ నైతికంగా వాళ్ళు మా తాలూకా మనుషులే. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి ఆయన ముఖ్యమంత్రి అయినమాట వాస్తవము. దాదాపు 1.5 సంవత్సరాల కాలంగా నా పార్టీలో, నా పార్టీ వేదికల మీద, నా పార్టీ తాలూకా కార్యకలాపాల్లో, నా పార్టీ తాలూకా పెరుగుదలలో ఆయన ఒక కారకుడు అయినప్పుడు, ఆయన నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గాని మీరు గాని చూడడానికి మనకి ఎవరిచ్చారు హక్కు? ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళని, వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని నేను చెప్పను, నేను చెప్పట్లేదు సార్ ఎవరికి ఇవ్వాలనేది మీ ఇష్టం. ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళని కాదని నాకు ఒక్క నిమిషం మీరు చెప్పే ముందు నిన్నటి ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ను ఒకసారి డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద. క్లియర్ గా మీ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు, ఒక లేఖ కేంద్రానికి పంపించారు, అందులో చాలా క్లియర్ గా కొంతమంది పేర్లు కూడా రాశారు, ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్. అంటే ఇది నిజమైన బీజేపీ నాయకులు ఈ పొత్తును అంగీకరించట్లేదు, పాయింట్ నెంబర్ 1.
మనం ఒకప్పుడు ఉన్నటువంటి ఓట్ షేర్ ఎంత మనకి, ఈరోజు టీడీపీతో కలవడం వల్ల ఏ స్థాయికి పడిపోయాము, 18.5% ఉన్నటువంటి ఓట్ షేర్ గతంలో టీడీపీతో పొత్తులేన రోజుల్లో, ఈరోజు 0.7%కి పడిపోయామనే అంశాన్ని అందులో పొందుపరిచారు. తరువాత పారాచూట్ నాయకులందరూ వచ్చి చేరిపోయారు ఈరోజని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నా మాట కాదు, మీ పార్టీ నుంచి మీ పార్టీ సీనియర్లు, పార్టీ కోసమే శ్రమిస్తున్న వాళ్ళు, పార్టీ కోసమే కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళకి టికెట్లు లేకుండా చంద్రబాబు పంపించినటువంటి వాళ్ళకి, చంద్రబాబు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తుంటే కరెక్టేనా? ఇప్పుడు ఇది అసంతృప్తి అవునా కాదా? రేపు మీకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటారా మీరేనా? ఈశ్వర్ గారు సార్, నేను అదే చెప్పాను, నాకు టికెట్ వచ్చేస్తుందని చెప్పేసి కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి, నాకు విశ్వాసం లేదు. రెండోది, అది ఇప్పుడు మీరు చూపించినటువంటి అంశాలు నా పార్టీ లెటర్ హెడ్ మీద లేవు కదా, నేను యాక్సెప్ట్ చేయడానికి. ఒక పేపర్ రాసింది, వాళ్ళకున్న సోర్సెస్ ఏమైనా అయి ఉండొచ్చు. లెఫ్ట్, ఇప్పుడు ఉత్తర ధ్రువానికి ఒక సోర్సెస్ ఉంటాయి, దక్షిణ ధ్రువానికి ఒక సోర్సెస్ ఉంటాయి, నా భాషలో చెప్పాలంటే. కాబట్టి మేము భూమధ్య ర్యాక్ మీదే నడుస్తుంటాము. అయితే ఈశ్వర్ గారు, ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. నేను నిజంగానే యాస్పిరెంట్ ని, కానీ వస్తే ఏం చేయాలన్నటువంటి భయాందోళనలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్ వస్తే, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల తాలూకా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల వ్యయం పెరిగింది. ఎక్కడో మధ్యప్రదేశ్ లో 5 లక్షలు, లేకపోతే ఛత్తీస్గఢ్ లో 5 లక్షలు గెలిచే పరిస్థితి వేళ ఉందని చెప్పి మీరు అంగీకరించగలరా, నేను అంగీకరించగలరా చెప్పండి. నా భయం నాకు ఉంది. ఎందుకు నేను చెప్తున్నాననిసంటే, ఇవాళ అలయన్స్ లో ఇక్కడతోనే ఎండ్ కాదు. అందువల్లనే వర్టికల్ డివిజన్, భాగస్వామి అధికారంలో వర్టికల్ డివిజన్ నేను ఎప్పుడు కోరుతాను. నా లాంటి వాళ్ళు ఇవాళ అకామిడేట్ అవ్వకపోవచ్చు అలా అని చెప్పి నేను బయటకు ఉండడానికి సిద్ధంగా లేను. నేను భాగస్వామిని కావాలనిసంటే అదర్ నామినేటెడ్ పోస్టులు కానీ, అది లేకపోయినట్టయితే ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ లేకపోయినట్టయితే ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోను ఎక్కడో వద్ద అకామిడేట్ అవడానికి ప్రయత్నం. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ పెరిగిపోయింది సార్, ఏం చేస్తాము ఆ నేపథ్యంలో? ఒక్క నిమిషం